IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏదైతే నిరుద్యోగులు అధికారంలోకి తీసుకొచ్చారో గత ప్రభుత్వం లాగానే వీళ్ళు చేస్తారా అనే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ నిరుద్యోగుల అంశం పైన మాట్లాడేందుకు మనతో పాటు మరో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వారిని ఫోన్ లైన్లోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే. సార్, ఇప్పుడు ఈ విద్యార్థుల నిరుద్యోగుల ఆందోళన పట్ల మీ వైఖరి ఏంటి సార్? ఏ కోణంలో చూడొచ్చు వీళ్ళని? వీళ్ళు ఒక న్యాయమైన డిమాండ్స్ అండి. ఒక రూపాయి ప్రభుత్వానికి ఖర్చు లేని డిమాండ్. పైగా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇళ్ల మేరకే వీళ్ళు అడుగుతున్నారు. ఇవే ప్రభుత్వం అయితే 1:100 గ్రూప్ వన్ వాళ్ళకి మెయిన్స్ కు కాల్ఫర్ చేస్తా అన్నది. ఏ ప్రభుత్వం అయితే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతానన్నదో, ఏ ప్రభుత్వం అయితే డిఎస్సి మెగా డిఎస్సి పేస్తానన్నదో, ఏ ప్రభుత్వం అయితే ఒక ఎగ్జామ్ కు 2 నెలల గ్యాప్ ఇస్తానని చెప్పిందో, ఏ ప్రభుత్వం అయితే పెద్దలు వీళ్ళకి ఏంటంటే మన డిఎస్సి వాయిదా వేస్తానని చెప్పిందో, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినాయి. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పినాయి, తర్వాత డిప్యూటీ సీఎం, ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎం, సీఎం చెప్పినాయి, తర్వాత చివరికి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఆమోదించి వీటితో పాటు యూత్ డిక్లరేషన్ ఇచ్చాడు, ఇంకా అనేక రకాల హామీలు ఇచ్చాడు. కాబట్టి వీళ్ళు గొంతమ కోరికలు ఒక్కటి కొనడం లేదు, ఎక్స్ట్రా అడగడం లేదు. గవర్నమెంట్ ఒక రూపాయి బర్డెన్ పడే అవకాశమే లేదు. ఒకవేళ వీళ్ళు పోస్టులు అమ్ముకోకపోతే, గ్రూప్ 1 పోస్టులు అమ్ముకోకపోతే వీళ్ళు 1:100 ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళు ట్రాన్స్పరెన్సీ కనుక ఉంటే పెంచవచ్చు. పెంచుకునే అధికారము, తగ్గించుకునే అధికారము టీజీపీఎస్సీకి ఉన్నది. అది ఒక అటానమస్ బాడీ. చైర్మన్ గారు నిర్ణయాలు తీసుకోవచ్చు. దానికి ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. యూపీఎస్సి స్థాయిలో దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి అంత స్ట్రాంగ్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు గత 13 సంవత్సరాలుగా ఇవాళ వీళ్ళకి అవకాశం గ్రూప్ 1 రానప్పుడు 1:50 ఉన్నప్పుడు, పెంచుతా అన్నప్పుడు, 1:100 చేస్తామన్నప్పుడు చేసుకోవచ్చు. చేసుకుని నిర్ణయించుకునే అధికారం గ్రూప్ టీజీపీఎస్ కి ఉన్నది. మరి ఎందుకు చేయట్లేదు వాళ్ళు? అదే చేయాల్సిన బాధ్యత ఉంది. చెయ్యకపోతే మీరు 63 ఎందుకు పెంచారు? 63 పెంచారు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 500, మీరు పెంచింది 63 వాటిలో. అంటే ఆ కొత్త నోటిఫికేషన్ అది కాదు కదా, అడిషనల్ గా ఇచ్చిన పోస్టులే కదా. మరి గత ప్రభుత్వము 15 చేయలేదని మీరే అన్నారు కదా. 15 తర్వాత అంటే గత ప్రభుత్వం 15 అంతకుముందు 13 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి వాళ్ళకి గ్రూప్ 1 రాక. గ్రూప్ 1 13 సంవత్సరాల తర్వాత వస్తున్నది కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్ 1:100 ఇవ్వాల్సిందే. గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000 పెంచాల్సిందే ఫిర్యాదు వాటికి. ఎందుకంటే 33 జిల్లాలు ఉన్నాయి మనకి. 33 జిల్లాలకి ఇప్పుడు దాదాపు 5,000 పైగా ఖాళీలు ప్రెసెంట్ శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు ఏం ఇప్పుడు ఈవెన్ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 30,000 పైగా ఉన్నాయి ఆల్రెడీ ఖాళీలు. అవి కూడా శాంక్షన్ పోస్టులే, అవి కొత్త క్రియేట్ చేసేది ఏం లేదు వీళ్ళు. కాబట్టి బడ్జెటెడ్ శాంక్షన్ పోస్టులు. ఇప్పుడు ప్రమోషన్స్ ఇచ్చారు వీళ్ళు. ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత చాలా వేకెన్సీలు వచ్చినాయి. సో కాబట్టి వీటన్నిటి దృష్ట్యా వీళ్ళు పెంచింది తప్పేంది? వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం చేస్తే తప్పే ఉన్నదని విద్యార్థులు అడుగుతున్నారు. దానికి వీళ్ళు రకరకాల కారణాలు చెప్తా, రకరకాల వివరాలు చెప్పుకుంటా. ఇవాళ ఒక ఆయన పెంచుతా అంటాడు, ఒక ఆయన పెంచమంటాడు, ఒక ఆయన ఇవన్నీ రకరకాల విధానాలు ఏవైతే చెప్తున్నారో అవి కరెక్ట్ కాదు. అది ఏంటంటే తప్పించుకోవడమే కార్యక్రమం, లేదంటే అక్రమాలు ఒకవేళ పాల్పడితే వాళ్ళు చేయలేని పరిస్థితి. వీళ్ళు అక్రమాలు కనుక నిజంగా పాల్పడకుండా మేము చాలా నిజాయితీగా చేస్తామన్నప్పుడు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న డిమాండ్స్ అంత నిజాయితీ ఉంది. పిల్లల్లో చేస్తున్న డిమాండ్ లో ప్రతి దాంట్లో నిజాయితీ ఉంది. ఎందుకంటే టెట్ ఎగ్జామ్ రిజల్ట్ మొన్ననే వచ్చింది. కనీసం ఆ టెట్ కు డిఎస్సి కి మధ్యలో కనీసం ప్రిపరేషన్ కు 2 నెలలు అయినా, నెల అయినా ఉండాలి, మినిమం 10 రోజులు 2 నెలలు ఉండాలనేది వాళ్ళ డిమాండ్. అంటే ఒకవేళ వాయిదా వేస్తే సార్, అంటే ఒకవేళ వాయిదా వేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిండు. అది తప్పండి. ముఖ్యమంత్రి మీద 100కు పైగా కేసులు ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ కేసులు అడ్డం రాలేదా? మరి న్యాయపరమైన చిక్కులు రావా? మంత్రుల మీద బోల్డైన కేసులు, ఒక్కొక్క మంత్రుల మీద, ఎమ్మెల్సీల మీద, మన ఎమ్మెల్సీ తీర్మాన మాలన మీద 200 కేసులు ఉన్నాయి. మరి ఎమ్మెల్సీ ప్రమాణానికి అడవత్తలేవు కేసులు.
ఇవన్నీ ఉట్టి సాకులు అండి. సాకులు చెప్పి అబద్ధాలు ఆడే లీగల్ సమస్య వచ్చే అవకాశం లేదు. లీగల్ సమస్య ఎప్పుడు వస్తుంది, వచ్చినా తట్టుకునే ప్రభుత్వం టీజీపీఎస్ నిర్ణయం ఫైనల్ అండి. హైకోర్టు కూడా చెప్పింది క్లియర్ గా, మీ నిర్ణయంలో మేము రాము. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కానీ టీజీపీఎస్ తీసుకునే నిర్ణయం కానీ మాకు మేము దాంట్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది హైకోర్టు. స్పష్టం చేసినాక మళ్ళా లీగల్ చిక్కునట్లు వస్తాయండి. అవును, మరి అట్లాంటప్పుడు ఇవన్నీ తప్పు కదా, తప్పుడు వాదనలు కదా ఇవన్నీ. అవును, మరి ఒక లా ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను, ఏ చిక్కు వస్తుందో చెప్పానండి ముఖ్యమంత్రి గారికి, చెప్పానండి ఓపెన్ గా ఈ చిక్కు వస్తుంది లీగల్ గా ఈ సమస్య ఉన్నది అని చెప్పండి, చూద్దాం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో నేను చెప్తా. ఓకే ఓకే, సరే సార్. అంటే మీరు అంటే విద్యార్థులు అంటే నిరుద్యోగుల ఉద్యమానికి అయితే మీరు మద్దతునిస్తున్నారు? సంపూర్ణంగా 100% మద్దతు ఇస్తున్నాం సంపూర్ణంగా. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. అయితే ఖచ్చితంగా ఏదైతే ఈ డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పేసి నిరుద్యోగులు ఉద్యమిస్తున్నారో దాన్ని కరెక్ట్ ప్రాసెస్లోనే పోతున్నారు. ఖచ్చితంగా దాన్ని అవసరమైతే ఇంకా కొన్ని అప్పటి వరకు కొన్ని యాడ్ చేసేసి మెగా డిఎస్సిని ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు చెప్తున్నారు. అయితే ఏదైతే నిరుద్యోగులు చేస్తున్న న్యాయపరమైన అంటే ప్రతి ఎగ్జామ్కు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ క్రమంలో మరి నిరుద్యోగుల ఆందోళన ఉధృతం అయితే మాత్రం పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా అందులో ప్రొఫెసర్ విశ్లేషణ ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. అయితే అటు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ కావచ్చు, ఇటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. అంటే వాయిదా వేస్తే న్యాయపరమైన చిక్కులు కూడా రావు అని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు చెప్తున్న పరిస్థితి.